ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ హెడ్స్ జగన్ అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. టీడీపీ నేతలను కావాలనే అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ 4 ఏళ్ల 8 నెలల కాలంలో మీ ఘనకార్యాలు ఇవేనా అని పేర్కొన్నారు. ప్రజావేదిక విధ్వంసం, రాజధాని లేకపోవడం, ఋషికొండపై తవ్వకాలు, పెట్రోల్ బాదుడు, 3 రాజధానులు, మైనింగ్, గంజాయి, తరలిపోయిన పరిశ్రమలు, కరెంట్ కోతలు అంటూ పలు విషయాలను ప్రస్తావించారు. మొన్న చూసిన రాష్ట్రం మొత్తం కూడా 53 రోజుల పాటు మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసు పెట్టి మరి రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎలాంటి నిరసనలు ఆ అరెస్ట్ పట్ల చూపించారు ప్రజలు. అది స్వయంగా చూసినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం కూడా ఆయన ఆలోచనలో మార్పు రావట్లా. ఎలాగైనా సరే ప్రతిపక్ష నాయకుల్ని నిర్వీర్యం చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని హెరాస్ చేయాలి అనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరాలపైన అరెస్ట్ అయ్యి 16 నెలలు జైల్లో ఉండి బెయిల్పోయి వచ్చిన వ్యక్తి ఆ బెయిల్ పైన ఉన్నాడు కాబట్టి 10 ఏళ్ళు బహుశా నాకు తెలిసి ఈ దేశంలో ఎక్కడా ఎవరికి ఇటువంటి చరిత్ర లేదు. 10 సంవత్సరాలు బెయిల్ పైన ఉండి ముఖ్యమంత్రిగా ఉంటుంది, దానికి ఒక ట్రాక్ రికార్డ్ లాగా ఫీల్ అవుతున్నాడు ఆయన. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తనపైన ఒక్కడిపైన ఎందుకు ఉండాలి ముద్ర, తనకి ఎందుకు ఒకటికి మురికి కట్టించుకోవాలి లేను, అందరూ కూడా అది అంటించాలి, అందరిపైన ముద్ర వేయాలి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా అక్రమంగా అరెస్ట్ చేసి ఆ కేసులో ఆయన్ని పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్లో పేరు లేదు, ముందు ఎటువంటి విచారణ లేదు. గతంలో ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టినప్పుడు దాదాపు 36 మందిని విచారించారు, అలాగే కొంతమందికి బెయిల్లు వచ్చినాయి. అప్పుడెప్పుడు కూడా అలాంటి సడన్గా మొన్న ఆయన పేరు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి చూసాం మనం, ఒక ఐటీ ఉద్యోగులే కాదు, తటస్థులే కాదు, ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, పక్క రాష్ట్రాలే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఆ అరెస్ట్ పట్ల ఎలా స్పందించారు. అయినా ఏమాత్రం మార్పు రాకుండా మళ్ళీ మొన్న ప్రవీణ్ కుమార్ రెడ్డిని, నిన్న రవీంద్రనాథ్ రెడ్డిని ఇవన్నీ కూడా అరెస్ట్లు చూస్తూ ఉంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అభద్రతా భావం, ఏదైతే రేపు జరిగే ఎన్నికల్లో ఎలాగూ నాకు ఓటమి తప్పట్లేదు, చివరికి కడప జిల్లాలో కూడా ఘోరంగా పరాజయం జరిగేట్టుకుంది అనే ఒక అభద్రతా భావంతో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడని చెప్పని మేము అనుకుంటా ఉన్నాం. దాదాపు 27 లక్షల ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది. అంటే ఈ ప్రభుత్వానికి మామూలుగా ఫెయిర్గా ఎలక్షన్ చేస్తే ఈ ప్రభుత్వానికి నోకలు చెల్లాయి, ఈ ప్రభుత్వానికి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనేది ఒక క్లియర్గా అర్థమైంది. అందుకే దీనికి ఏ విధంగా మనం గవర్నమెంట్లోకి రాగలుగుతాం, ఈ ప్రజల మత్తు కోల్పోయాం మనం, మనకున్న అదర్ ఆల్టర్నేటివ్ సేఫ్టీ అని చెప్పని వాళ్ళు ఈ దొంగ రూట్లు ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే దొంగ ఓట్లు సంబంధించి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాని మీద మేము కూడా ప్రత్యేకించి తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా ఆల్రెడీ అధికారులు కలవడం జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ వైజ్ కూడా ఈ ఇన్ఛార్జీలు అలాగే మిగతా సమన్వయ కమిటీలు కలిపి ఈ దొంగ ఓట్ల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎక్కడ కూడా ఈ ఓట్లు అనేది ఉండకుండా ఫెయిర్గా నిజమైన ఉన్నవాడికి ఓటు ఉన్నవాడికి ఓటు కల్పించే విధంగా, వాడి ఓటు హక్కు వినియోగించినట్టుగా అవకాశం కల్పించే విధంగా అన్ని పోరాటాలు కూడా చేయాలనుకుంటున్నాం. ఏలూరు ప్రజలకు, మా కస్టమర్లకు, మా సప్లయర్స్కు, మరీ ముఖ్యంగా మా స్టాఫ్కి మరియు మా వర్కర్స్కి విజయదశమి శుభాకాంక్షలు ఫ్రమ్ మెగా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ABCD కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏలూరు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో 2 తరాల నుంచి అపార్ట్మెంట్స్ మరియు కమర్షియల్ కాంప్లెక్స్లు ఇల్లు కట్టించి ఖాతాదారులకు సరసమైన రేట్లకు అందించడంలో ముందున్నాం. ప్రతి అపార్ట్మెంట్లో అందరికీ గాలి, వెలుతురు, పూర్తి వాస్తు, అన్ని సౌకర్యాలతో మీకు అందిస్తున్నాము. నేటి కాలానికి అనుగుణంగా ఎలక్ట్రికల్ బైక్లు, కార్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి మరియు జనరేటర్ సౌకర్యం కలదు. ముందుగా సంప్రదిస్తే మీ అభిరుచులకు అనుగుణంగా ఫ్లాట్ అందిస్తాం. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఖాతాదారులకు, కార్మికులకు అందరికీ దసరా మరియు విజయదశమి శుభాకాంక్షలు. మీ సొంత ఇంటి కోసం వెంటనే సంప్రదించండి మెగా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ABCD కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఫోన్ నంబర్ 8688354889.